రిజరక్షన్ ఆఫ్ జీజస్ ఈజ్ వెరీ యునిక్ యేసు క్రీస్తు పుర యొక్క పునరుత్నం చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు ఏసై పునరుత్నం ప్రత్యేకమైనది కూడా హలో లూయా యేసు పునరుత్నం ఎలాంటిది ప్రత్యేకమైనది విశిష్టమైన పునరుత్నం యేసు క్రీస్తుపురం అందులో దేవిసాబ్ ఒకడు అంటాడు ద లైఫ్ ఆఫ్ అవర్ లోడ్ ఈస్ మార్క్డ్ బై వర్జిన్ షూమ్ అండ్ ది ఎంటి టూమ్ హీ కే ఇన్ టు ది వరల్డ్ త్రూ ఎ డోర్ మార్క్ నో ఎంట్రన్స్ అండ్ హీ లెఫ్ట్ త్రూ వన్ మార్క్ నో ఎగ్జిట్ యేసు క్రీస్తు ప్రభు జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అద్భుతాలు ఒకటి ఓర్జిన్ ఊమ్ రెండవది ఎంటి టూమ్ కన్యగర్భం ద్వారా యేసు ప్రభు లోకానికి వచ్చారు కాళీ సమాధిలో నుండి యేసు ప్రభు సమాధి తెరవబడ్డం ద్వారా యేసు ప్రభు మరలా పర్లోకి రాజ్యానికి ఆయన వెళ్ళిపోయారు ఈ ప్రపంచంలో నో ఎంట్రన్స్ ఏ ఒక్కరు కూడా కన్య గర్భాన ఈ లోకంలో జన్మించలేదు దేవున్నా మన స్తోత్రం కలను గాక అంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఒక కన్యక గర్భం ధరించడం అనేది అసాధ్యం అన్నప్పుడు నో ఎంట్రన్స్ అనే దారిలోంచి ఏ లోకానికి వచ్చారు రెండవది నో ఎగ్జిట్ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు కానీ ఏసాయ మరణాన్ని జయించి తిరిగి లేచి ఆ సమాధి తెరవబడటం ద్వారా ఆయన బయటకు వచ్చాడు అనగా నో ఎగ్జిట్ అనే దారిలోంచి యేసు ప్రభు బయటకు వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం ప్రత్యేకమైనది ఒక మాటలో చెప్పాలంటే ఆయన పునరుత్నం మాత్రమే కాదు ఆయన జీవితం అంతా ప్రత్యేకమైంది హలో లూయ ఎబ్రి ఏడు ఇరవై ఆరులు అంటాడు కదా పోసిన పౌలు పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపులలో చేరక ప్రత్యేకంగా నాయన ఇట్టి ప్రధాన యాజకుడు ఆకాశ మండలం కంట మిక్కిలి హెచ్చైన నాయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు అంటే యేసు ప్రభు పునరుత్నం మాత్రమే కాదు ఆయన జీవితం అంతా కూడా విలక్షణమైనదే ప్రత్యేకమైనదే ఆయన జన్మ ప్రత్యేకమైంది ఆయన జీవితం ప్రత్యేకమైనది ఆయన మరణం ప్రత్యేకమైనది ఆయన పునరుత్నం ప్రత్యేకమైంది ఆయన నేడో రేబో రాబోతున్నాడు తన ప్రియమైన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆ రెండవ రాకడు కూడా ప్రత్యేకమైందే గట్టిగా చెప్పి కొట్టి ప్రభు అన్వయం పరచండి ఎవ్